నిర్వహించనుంది. టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇది. ఈ సభ ద్వారా బీఆర్ఎస్ శంకారావం పూరించనుంది. తెలంగాణ ఉద్యమానికి టిఆర్ఎస్ పార్టీకి బలమైన అండగా నిలిచిన బహిరంగ సభల మాదిరిగానే బీఆర్ఎస్ కూడా బహిరంగ సభ ద్వారానే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. పార్టీ సత్తా చాటేలా ఈ సభను నిర్వహించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. సభకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు జాతీయ స్థాయి నేతలను రానున్నట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశం, రైతు సంక్షేమం, బీఆర్ఎస్ ఏర్పాటు ఆవశ్యకతపై ప్రజలకు యావత్ దేశానికి తన సందేశాన్ని ఇవ్వనున్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా ఏపీకి సరిహద్దుగా ఉండటం వల్ల సభ కోసం ఈ జిల్లాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆ జిల్లాలో సభ ద్వారా ఏపీ ప్రజలకు కూడా సీఎం కేసీఆర్ తన సందేశాన్ని వినిపించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత, రైతులకు చేయబోయే కార్యక్రమాల ఎజెండాను రైతులు ఎదుట వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో బీఆర్ఎస్ కు అనూహ్య ఆదరణ లభిస్తుందంటున్నారు గులాబీ నేతలు. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ సత్తా చాటేలా విపక్షాల ఐక్యతను తెలిపేలా ఖమ్మం సభను భారీ స్థాయిలో నిర్వహించేందుకు బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరాయ్ విజయన్, అఖిలేష్ యాదవ్తో పాటు మరికొందరు జాతీయ నేతలు ఈ సభకు రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే వారిని ఆహ్వానించడం, అందుకు వారు అంగీకారం తెలపడం తెలుస్తోంది.